ఉంది అక్క. అక్కడ ఎట్లా పంట అంతా వంగలో కాయ తులిసి పురుగు ఎక్కువగా ఉంది అక్క, మొత్తం పిచ్చిలో ఉన్నాయి. సరే వేమలా, మీ తోటలో కాయ తులిసి పురుగు ఉందన్నావు కదా, మన ఎంపీఎం పద్ధతుల్లో అగ్నాస్త్రాన్ని తయారు చేసుకునే వాళ్ళు దాన్ని పిచికారీ చేస్తే ఈ కాయలు వచ్చే పురుగు పూర్తిగా నివారించుకోవచ్చు. సరే అక్క, మన పక్క పొలంలో పద్మ బెండేసింది, ఆ అమ్మాయి బెండలో కూడా ఎక్కువ కాయ తులిచి పురుగు ఎక్కువ ఉంది, మొత్తం పుచ్చులే ఉన్నాయి. అమ్మాయిని తీసుకొస్తాను ఇద్దరం. సరే వేమల పోదాము, అట్లాగే అగ్నాస్త్రం తయారు చేస్తాం. సరే అక్క. అందరికీ నమస్కారం, నా పేరు శాంతి, మాది అరవపాలెం గ్రామం, సంగం మండలం, నెల్లూరు జిల్లా. అందరికీ నమస్కారం, నా పేరు మధురమాణి. అందరికీ నమస్కారం, నా పేరు శాశమ్మ. అందరికీ నమస్కారం, నా పేరు ఆదిశేషం. అందరికీ నమస్కారం, నా పేరు పద్మ. అందరికీ నమస్కారం, నా పేరు. అగ్నాస్త్రం తయారు చేసుకుందాం అనుకున్నాం కదమ్మా, దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామా? చూద్దాం. పొగాకు 1 కిలో, పచ్చిమిర్చి 1 కిలో, వెల్లుల్లి 1/2 కిలో, వేపాకు 5 కిలో, ఆవుమూత్రం 10 నుంచి 15 లీటర్లు, కషాయాన్ని మరిగించుకోవడానికి కుండ, 100 లీటర్ల నీళ్లు. కావలసిన పదార్థాలన్నీ తీసుకున్నాం కదా, ఇప్పుడు వాటిని మెత్తగా దంచుకోవాలి. అమ్మ, మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది దంచుకునేటప్పుడు కానీ మరిగించుకునేటప్పుడు కానీ ముక్కుకి గుడ్డ కట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుండ పెట్టుకొని ఆ కుండలో 10 లీటర్ల ఆవుమూత్రం వేసి, ఈ మెత్తగా చేసుకున్నాం కదా ఈ పదార్థాలన్నీ వేసి మరిగించుకోవాలి. ఇలా ఎంతసేపు మరిగించాలక్క? ఇది 4 సార్లు పొంగొచ్చేటట్టు మరిగించాలి. సరేనమ్మా, ఇప్పుడు 4 సార్లు పొంగు రావాలనుకున్నాం కదా, పొంగు వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని పొయ్యి మీద నుంచి దించుకొని 48 గంటల సేపు చల్లారి పెట్టుకోవాలి. ఈ అగ్నాస్త్రం తయారు చేసుకుంటున్నాం కదమ్మా, దీనివల్ల ఉపయోగం ఏంటి శాంతి? ఈ అగ్నాస్త్రం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఇది కాయగలిచే పురుగుని నివారించడానికి బాగా ఉపయోగపడుతుంది. శాంతి, కాయగలిచే పురుగులకి ఉపయోగించుకోవచ్చు అని చెప్పావు కదా, ఏ పంటలకు ఉపయోగించుకోవచ్చు? ఇది అన్ని పంటలకి ఉపయోగించుకోవచ్చు, ముఖ్యంగా ఇది కాయదొలిచే పురుగుని, కాండం దొలిచే పురుగుని నివారిస్తుంది. సరే సరే సరేనమ్మా, మీరు అందరు 2 రోజుల తర్వాత రండి, దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో చెప్తాను. అగ్నాస్త్రం తయారు చేసి 2 రోజులు అయింది కదా, ఈ ఎకరానికి ఎంత ఉపయోగించుకోవాలి? ఏ లేదమ్మా, ఇది ఎకరాకి 3 లీటర్లు అగ్నాస్త్రం, 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరాకి పిచికారీ చేసుకోవాలి. సరేనమ్మా, మీరందరూ ఏమేమి పంట వేశారు? మేము బొరేసామమ్మా. మేము పేరేసాం శాంతి. వంగేసాం అక్క. దండేసాం శాంతి. సరేనమ్మా, మీరందరూ పంటలు వేసామంటున్నారు కదా, పంటలు బాగానే ఉన్నాయా, అలాంటి ఏమన్నా సమస్యలు ఉన్నాయా, దిగుబడి బాగా వస్తుందా లేదా? పంటలు ఏం బాగాలేమ్మా, కాంతి పంట అంతా నాశనం చేస్తుంది. ఏమని మరి మీ పంటలోనా?
మా పంటలోనే శాంతి ఎక్కువ పేర్లు వంకర్లు పుచ్చులు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా ముందు వంగ పంట వేసినప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కాయ తులుసు గుడికి ఎక్కువ ఉండే ఎక్కువ పుచ్చులు వచ్చేసినాయి. మాది కూడా అలాగే ఉంది శాంతి, ఎక్కువ పుచ్చులు వచ్చేస్తున్నాయి బెండకాయలు, దిగుబడే రాలేదు. శాంతి మా ఇసుకు రాలేసాము, ఈ మంచు దశ ఈ కషాయాలు అయిపోతున్నాం కాబట్టి మా పంట బాగుంది. సరేనమ్మా, మీ వరిలో కాండం తెచ్చే పురుగు ఉంది అన్నారు కదా, అట్లాగే మీ వంగలో బెండలో కాయ తెచ్చే పురుగు ఉంది అన్నారు కదా, ఇప్పుడు మనం తయారు చేసుకున్న అగ్నేస్త్రాన్ని కానీ మన పంటకు పిచికారీ చేసుకుంటే మన పంటలకి తెగుళ్ళు రాకుండా నివారించుకోవచ్చు. ఈ అగ్నేస్త్రం మాత్రమే కాకుండా మన ఎంపీఎం పద్ధతిలో ఎన్నో రకాల కషాయాలు ఉన్నాయి, ద్రావణాలు ఉన్నాయి, ఇవన్నీ సరైన సమయంలో సరైన పద్ధతుల్లో తెలుసుకొని ఉపయోగించుకుంటే మనం పంటలకి ఈ తెగుళ్ళ నుంచి నివారించుకొని ఈ తెగుళ్ళు నివారించుకొని మన పంటల్ని బాగా కాపాడుకోవచ్చు. సరేనమ్మా, ఈ అగ్నేస్త్రాన్ని పలుచిన గుడ్డతో వడపోసుకోవాలి. వడపోసుకున్న అగ్నేస్త్రాన్ని 3 లీటర్లు తీసుకొని 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. అక్క, ఈ కషాయం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది 3 నెలల దాకా నిల్వ ఉంటుంది. సరే. వంద గ్రాముల సర్ఫ్. సర్ఫ్ ఎందుకు కలుపుకుంటున్నామంటే దీనికి ఆకులను అంటి పెట్టుకుంటే గుణం ఉంటుంది కాబట్టి మనం సర్ఫ్ కలుపుకుంటున్నాం. యజ్ఞాస్త్రాన్ని ఏ సమయంలో పిచికారీ చేసుకోవాలక్క? సాయంత్రం పూట పిచికారీ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. తయారు చేసే విధానాన్ని, దానివల్ల ఉపయోగాల్ని మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. సరేనమ్మా, మీరు బాగా ఎంపీఎం పద్ధతుల్లో అవలంబించి మీరు పంటలు బాగా దిగుబడి తెచ్చుకోవాలని మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.